కాబట్టి చాలా బాగుంది. కాకపోతే అందులో ముఖ్యంగా అయితే పల్లవి ప్రశాంత్ కానీ అంబటి అర్జున్ కానీ ఫైనల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఇద్దరు ఎవరు విన్నర్ ఉన్నా ఎవరు రన్నర్ ఉన్నా పర్లేదు, కానీ వాళ్ళు ఇద్దరు సెల్ఫ్గా చాలా బాగా ఆడుతున్నారు. ఒకసారి కామన్ మ్యాన్ వచ్చి ఏ గేమ్లో అంత తక్కువ కాకుండా అంత సెలబ్రిటీస్కి అంత వాళ్ళకి ఈక్వల్గా పోటీ ఇస్తున్నాడు. అర్జున్ కూడా సెల్ఫ్గా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్రెండ్షిప్ బాండింగ్ అని కాకుండా అతను దేనికోసం వచ్చాడో దానికోసమే అక్కడ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు. టాప్ త్రీలో ఎవరు ఉంటారు? టాప్ త్రీలో మేబీ నాకు తెలిసి అమర్దీప్ ఉంటాడు అనుకుంటున్నాను. అమర్దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్. ఓకే, ఈరోజు టైటిల్ అంటే టైటిల్ విన్నర్ మహేష్ బాబు వస్తున్నాడు. పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ గట్టి పోటీ ఇచ్చాడు అంటే అమర్దీప్ కూడా ఉన్నాడు. కాకపోతే అమర్దీప్ చాలా వరకు అగ్రెసివ్ అవ్వడము ఫౌల్స్ ఆడడం అలా ఉంది, కానీ పల్లవి ప్రశాంత్ ఎప్పుడు ఎక్కడ ఫౌల్స్ ఆడలేదు. అతని గేమ్ అతను ఆడాడు, సో అతను 100% ఎఫర్ట్స్ పెట్టాడు కాబట్టి కన్ఫర్మ్గా అతనే వస్తాడని అనుకుంటుంది. సో మరి ఈరోజు డబ్బులు తీసుకుని వెళ్ళిన తర్వాత డబ్బులు ఎవరు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి వస్తే ప్రియాంక రావాలి, ఎందుకంటే యావర్ వాళ్ళ బ్రదర్స్ మీద ఎమోషన్ ఫుల్ ఉన్నాడు. వాళ్ళందరికీ తను ఒక సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వాళ్ళ బ్రదర్స్ తక్కువ చేయడు. అతను లాస్ట్ గట్టిగా ఫైట్ చేస్తాడని నేను అనుకుంటున్నాను. ప్రియాంకకి నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ ఓట్స్ ఉన్నాయి కాబట్టి తను అమౌంట్ అన్న వస్తుంది కదా అన్న హోప్ తోటి తను బయటకు వస్తుంది. అక్కడ ట్రూగా అనౌన్స్ చేస్తే సరిపోతుంది. ఎవరితోటి మనం స్టార్లతో మనకేం రాదు కదా, గేమ్ ఆడింది కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్. సో మరి పల్లవి ప్రశాంత్ గారికి ఏమని చెప్తారు? పల్లవి ప్రశాంత్ అన్న, నీకోసం బయట చాలామంది ఎదురు చూస్తున్నారు. నువ్వు విన్నర్ అయితే చాలామంది అంటే చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్, విన్నర్గా బయటికి రా.